అమ్మా బాగున్నారా అందరూ? నేను బాగున్నాను అమ్మా, మీరు బాగున్నారు కదా అమ్మా? ఎప్పుడైనా గానీ మనము ఏ పూజ చేసుకునే, ఏ మంచి పనులు చేసుకునే, ఏ చేసుకునే మన భర్త చిన్న పిల్లల కాంచి పెద్దవాళ్ళ వరకు మంచి పనులు చేసుకోవాలంటే మన పిల్లలకు అనుకో మంచి భర్త రావాలని, మనం అనుకో మన భర్త బాగుండాలని, అంతే కదా? మనం అనుకో మన భర్త బాగుండాలి, మన సభ్రంగా మనం ఆరోగ్య అంటే ఒక నేను అంటే నేను చెప్తున్నాను, మరి ఏం అనుకోమాకండి. ఒక తాగుడు లేక, ఒక జోడు లేక, ఒక ఏది ఒక ఎవరితో తిరుక్కోకుండా శుభ్రంగా మన భర్త మన దగ్గర ఉండి మన పిల్లల్ని మనము మా కుటుంబమని అందరినీ చూసుకొని ఆనందంగా ఉండాలని మనం అనుకుంటాం. ఎవరివైనా మనమంటే నేను కాదు, నేనంటే నేను కాదు, నాకు ఉంటుంది, మీకు ఉంటుంది, అందరికి ఉంటుంది. అందరికీ ఉండి మనం ఎవరైనా గుమ్మలోకి వచ్చారనుకో, అమ్మా ఒక దానం చేయవా అని అడుగుతాడనుకో, మన దయ ఉండి మనకప్పుడు మన మనసు తెలుగుంటుందో ఆ మనసును బట్టి అనుకో పావుల 10 రూపాయలు వేస్తాం, లేదనుకుంటే వెళ్ళయ్యా అని అవతలకు అంటాం. అలాగా మన దేనికి అది పావుల వేసినందు వల్ల పుణ్యం అంటారు. పుణ్యము అన్ని వేళ పుణ్యం వచ్చేది కాదు, అన్ని వేళ పాపాలు రాను రావు, అన్ని అబద్ధాలే. ఎవరు చెప్పినా ఇవన్నీ నిజాలంటూ కావు. ఏదైనా సరే మనం చేసుకున్నది మన వెనకాలే వచ్చింది. చేసిన పాపము చెప్తున్నాను, నేను చెప్తున్నాను అనుకోమాకండి, బూతు మాట అండి, మీరు అనుకోమాకండి, బూతు మాట కాదు అది, సాత్యం మా పెద్దల నాటి కానించి వచ్చిన తాలు మాట అది, ఆ మాట కాబట్టి నేను చెప్తున్నాను. మీరు ఎవరైనా కూడా అది వింటే నిజాలైతే మీరే నాకు చెప్తురు కానీ, చేసిన పాపము మూట కట్టుకొని అంటే వీళ్ళ అంటారు అది బూతు మాట అంటారు, కానీ నేను చెప్పకూడదు. చేసిన పాపం గోజులు పెట్టుకొని కాశీ వెళ్ళాడంట, మరి చెప్పేస్తున్నాను. మరి అన్ని ఇప్పుడు డాక్టర్గా నర్సులుగా పనిచేసేటప్పుడు నర్సుగా గర్భిణీల కాడ పనిచేసేటప్పుడు అది పిల్లలు వచ్చినా తీయాలా, పియ్య వచ్చినా తీయాలి, ఏ ఆ పిల్లలు తీసి పియ్యోదత్వం అది కూడా శుభ్రం మనమే చేయాలి కదా. అలాగా మరి ఈ మాట చెప్పి ఆ మాట ఎందుకు వదిలేవాలా, అది చేసిన పాపం గోసులు పెట్టుకుని కాశీ వెళ్ళాడంట. ఆ కాశీ పాపాలన్నీ ఎక్కడ చేసేసి కాశీ వెళ్తే ఏం సుఖం రా చెప్పు. ఆ కాశీ వెళ్ళాడంట, కాశీలో ఓ ములిగేస్తున్నాడంట, ఏంటి ఈ పాపం పోవాలి, పాపం పోలే, పైన ఉన్న బురద పోయిందంట, పాప మెట్ట పోద్ది ఈ ఒంట్లో ఉంటుంది కదా మట్టి, అది రుద్దేస్తున్నాడంట. ఇది వెళ్ళిపోతుంది కానీ పాపం ఎక్కడ పోద్దమ్మా, పాపం ఎక్కడికి పోదు, ఇక్కడే ఉంటుంది. అది తెలియకి వెళ్ళాడా, తెలిసి వెళ్ళాడా, లేకపోతే దేనికి వెళ్ళాడు అది చెప్పు. వెళ్ళొచ్చి మళ్ళీ ఇన్ని మాటలు మళ్ళా కాశీ వెళ్ళాను పాపం, కాశీ వెళ్ళి పాపం ఎలా పోవాలి ఆడు నాకు చెప్తుడు, నా దగ్గర చెప్తే కాశీ వెళ్ళి పాపం ఎలా పోగొట్టుకుని ఎలా పోయింది పాపము, కాశీలో ఎలా వదిలేవు పాపం ఎలా పోయింది అది నాకు కావాలి. కాశీలో వెళ్ళిన తర్వాత గంగలో ములిగిన తర్వాత అలాగ ఆయన అక్కడికక్కడే మరణించితే అది పాపం పోయినట్టు లెక్క. అలా మరణించిన వాళ్ళు ఎవరో కోటికి నూటికి ఉన్నారు, ఎవరు అంత కాశీ వెళ్ళని పాపం బాగొట్టుకున్నాను, కాశీ వెళ్ళని నా పాపం బాగొట్టుకున్నాను, పాపం కాదయ్యా పైన బురద పాగొట్టుకున్నావు అని చెప్పా. అలా అంటే నేను చెప్పేది మీకు అర్థం అవ్వాలని చెప్తున్నాను. అలా కదా ఎవరైనా ఇక్కడ పాపాలు చేసి ఇంకొకళ్ళ దగ్గర చుట్టుకోవాలి చెప్తే చాలా అబద్ధాలు, చుత్తుకవర్లు ఒట్టి చుత్తుకవర్లే, అబద్ధాలు అబద్ధాలే. కాకోకుండా మీరేం చేయాలంటే ఎలాంట వాళ్ళైనా సరే ఆ పూట ఇంట్లో బియ్యంగా లేని వాళ్ళైనా సరే బాగా ఉన్న వాళ్ళైనా సరే మీ బిడ్డలు బాగుండాలనుకుంటే మన కడుపు సల్ల ఉండాలనుకుంటే మన సౌభాగ్యం అంటే మీరు ఒకసారి నేను చెప్పేందుకు చెప్తున్నానంటే ఈ మాట మీరు వినండి. మన చేతిలో లేకపోయినా ఒక అమ్మాని ఆకలని వచ్చిన వాళ్ళకి ఒక ముద్ద పెట్టండి, అది మనసు కట్టితో మీరు చూడండి వాళ్ళు ఎలాంటి వాళ్ళు. ఆకలితో వచ్చిన వాళ్ళకి ఒక ముద్ద పెట్టండి, లేదు అనుకుంటే ఏ పిచ్చి కింద విదేశ పడు ఆయనకు 10 రూపాయలు ఇవ్వండి. అలాంటి పనులు చేసుకుంటే కాళ్ళు లేని వాళ్ళకి, చేతులు లేని వాళ్ళకి, ఇలాంటి వాళ్ళకి కానీ ఏదో ఒకటి, వాళ్ళు పేదవాళ్ళు అంటే పెళ్లి చేసుకుంటున్నారు పేదోళ్ళు, ఏమి లేని వాళ్ళు తెలుసు కదా మీకు వాళ్ళు లేని వాళ్ళని, ఒక చీర ఇచ్చేయండి కట్టుకోవడానికి, వాళ్ళని కొనేసి ఇచ్చేయండి, ఎంతో మంచిది. అలాంటివి చేస్తే అమ్మా, అలాంటివి చేస్తే అమ్మా మీరు చూసారో లేదో
దీంట్లో ఉంది దేంట్లో అనుకుంటున్నారు ఒక్కసారి మీరు కావాలంటే చూసుకొని చదువుకోండి. ఇలాంటి అందరికీ వీళ్ళందరికీ ఇచ్చేది కంట ఆ భేదవాళ్ళకి కానీ ఏమీ లేని పెళ్లి చేసుకుంటే ఏమీ లేని భేదవాళ్ళకి కానీ పెళ్లి చేసుకుంటే ఒక కంట ఒక ఒక చీర చీరేత వస్త్రాల దగ్గర ఏదైనా ఒక చీర ఇచ్చామనుకో ఎంతో పుణ్యం వస్తుంది. అది భేదవాళ్ళని తెలవాల ఉన్న వాళ్ళకి కాదు ఇచ్చేది, భేదవాళ్ళు వాళ్ళు చేసుకోలేరు అని తెలవాలి. అలాంటప్పుడు ఇచ్చారనుకో మీ బిడ్డలకి ఎలా జరుగుద్దంటే అలా జరిగిద్దమ్మా, అంత బాగుంటుంది అనమాట. నిజంగా చెప్తున్నాను నేను, నేను నిజంగా అంత నిజం అంటే సత్యంగా చెప్తున్నాను, అచ్చ సత్యం నేను చెప్పేది. అంటే నేను ఇచ్చాను నేను ఈరోజుని నేను 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 తెలుసుకున్నది మీకు చాలా ఉంది. నీకు చెప్పాలంటే తెలియంది మీకు కొద్దిగా తెలుస్తుంది కానీ తెలియంది చాలా ఉంది, తెలుసుకున్నది కొద్దిగా తెలుసుకున్నారు మీరు, అది నేను చెప్పేది. ఎందుకంటే మీరు కా ఈ మాట చెప్తున్నానంటే మీరు ఇదే ఆయుర్వేదం పుస్తకం కావాలంటే చదువుకోండి, కానీ మీ చదవక్కర్లా, మా నాన్న మా అమ్మ ఉన్నారు చదవడానికి, మాకు చెప్పారు. మీలాంటి వాళ్ళకి తెలియపోతే ఈవిడ చెప్పింది అబద్ధము అనుకుంటే ఆయుర్వేదం పుస్తకం మీరు తీసి మీరు చదువుకోండి, మీకే తెలిసింది అందులో ఉంటుంది. మీ సౌభాగ్యం ఎలా ఉంటుందో, మీ బిడ్డలు మీరు మీ భర్త ఎలా బతుకుతారో ఆ సౌభాగ్యం ఎవరికి ఏమి ఏ రకంగా నేను ఇప్పుడు చెప్పినవే మీరు ఇవ్వాలి. ఇచ్చేలాగుంటే ఏ రకంగా మీ ఇంట్లో చల్లగా ఆరోగ్యంగా తింటానికి లేని వాళ్ళైనా కానీ ఈ మాట వినండి, ఈ లేని వాళ్ళైనా కానీ అలాంటి వాళ్ళకి ఇచ్చుకుంటారు, పెళ్లి చేసుకుంటున్నారు అనుకుంటే ఇచ్చుకుంటే మీకు సౌభాగ్యం తప్పకుండా కలుగుతుంది. సౌభాగ్యం అంటే ఏంటి అంటే ఎల్ల వేళ భర్త మన వెనకాల ఉండి మన బిడ్డలు మన బిడ్డలు పుట్టిన తర్వాత మన బిడ్డల్ని మన్ని అమ్మని తల్లిదండ్రులు అందరినీ చూసుకొని ఇల్లు వాకలు సంపాదిస్తే చాలు మన సౌభాగ్యం ఉన్నట్టే అన్నీ కావాలి. కానీ మన దగ్గర వడ్డానాలు ఇవి వంకీలు ఇవి పెట్టుకుంటే సౌభాగ్యం అని ఎప్పుడు అనుకోవద్దు. మీరు మంచిగా తెచ్చిన పావాలి ఆయన మనకిచ్చి అందులోనే మనందరం ఉత్తింటే సౌభాగ్యం, అది సౌభాగ్యం. తప్పకుండా ఈ సౌభాగ్యానికి మీరు ఏం వాడాలంటే ఆ వాడే మూడు వస్తువులు ఉన్నాయి నా దగ్గర, నేను చెప్తా ఆ మూడు మీరు వాడుకోండి. మీరు వాడుకోండి మీకు ఎప్పటికి ఎటువంటి లోటు రాదు రాదు రాదు. ఆ మూడు పేర్లు చెప్తాను వినండి. ఒకటి నేను ఇప్పుడు చెప్పిన పేరు చెంగల్వ కోస్ట్, ఒకటి. రెండోది అమ్మ చక్కగా వినండి మొరవం, మీకు అందరికీ తెలిసే ఉంటుంది మొరుము. మూడోదమ్మా రకరకాల కుంకుమ పువ్వులు ఉంటాయి, కాశ్మీర్ కుంకుమ పువ్వు ఉంటుందమ్మా చాలా బాగుంటుంది, రూపాయి ఎక్కువైనా కానీ ఆ కాశ్మీర్ కుంకుమ పువ్వు చిన్న బరిల్లో ఉంటుంది అది తెచ్చుకొని మూడు వస్తువులు తెచ్చుకోరమ్మా. కావాలంటే ఆయుర్వేదం షాపుల్లో పొడి అమ్ముతారమ్మా, ఈ మూడు పళ్ళు కూడా అమ్ముతారు, పళ్ళు కూడా అమ్ముతారు. తెచ్చేసుకొని మూడు కలుపుకొని మూడు అంటే మూడు అంటే ఒక సెంసార్ సెంసార్ కాకుండా ఆ ఒక్కసారి తిన్నానికి అలాగా ఒకసారి తిన్నానికి మూడు కలిసి ఒక సెంసార్ అయినట్టు కలుపుకోవాలి. కలుపుకొని తేనె వేసుకోవాలి, తేనె వేసుకొని కలుపుకొని సేవించుకుంటామా మీ ఒళ్ళు మీ ఎక్కడ నిలబడి మాట్లాడినా ఎంత బాగా మంచి వాసన వస్తుందో నేను చెప్పలేను, అంత మంచి వాసన వస్తుంది మీ ఒళ్ళంతా సుగంధ పరిమళంతో వాసన వస్తుంది. అప్పుడు మీరు ఏం చేస్తారంటే మీ దగ్గరే ఉంటుంది ఏంటి అసలు మీ ఏదో అనుకుంటారు అందరూ రకరకాలుగా, అబ్బా ఏంటి అబ్బా ఈ దగ్గర ఇంత బాగా వాసన వస్తుంది ఇంత ఇనిగా ఉంది, అక్కడే ఉంటుందమ్మా అక్కడే ఉంటుంది మీ ఈ సుమంగలి అంటే అక్కడే ఉంటుంది, అర్థమైందా అది సుమంగలి. ఇలాంటి సేవించిన వాళ్ళకి అందరికీ ఉండదు సుమంగలి, ఇలాంటివి ఎవరు సేవిస్తారో వాళ్ళ దగ్గర సుమంగం ఉంటుంది. పెళ్ళిగా ఎవరైనా భేదవాళ్ళు ఉంటే వాళ్ళ పెళ్లి చేసుకుంటే ఒక చీర ఇచ్చారనుకో అక్కడ ఉంటుంది, మీకు నేను చెప్పింది అది అలాంటిది. అవన్నీ చేసి చూసి ఇవన్నీ పడి ఉన్నాం కాబట్టి తెలుసు కాబట్టి చెప్తున్నా. అంతేగాని ఒక నాగ నేను అన్నానే అనుకోకండి కానీ బాగా ఉండి వాడు వచ్చి అమ్మ మా పిల్లకి పెళ్లి చేసుకుంటాను అంటే ఆయనకి ఇచ్చేస్తారు ఒక 1000 రూపాయలు అమ్మ మేము కండ వేసుకుంటాడు ఇలా దూతి పెట్టి ఇవన్నీ రాసుకుంటాడు అక్కడ ఆ నదులు కూడా ఎక్కడ ఒక దగ్గర ఒక ఆశ్రమం తీసుకొని ఇవన్నీ రాసుకొని వచ్చేస్తాడు పొద్దున్న కళ్ళ మన ఇంట్లో వెళ్ళకే నా అమ్మమ్మ కండి. ఎప్పుడూ కూడా భేదవాళ్ళకి ఇవ్వండి, మీ తప్పకుండా మీరు మీ బిడ్డల ఆరోగ్యం ఉండాలంటే ఏమీ లేని భేదవాళ్ళకి ఇవ్వండి.
అంతవరకే నేను చెప్పిన చూసుకొని తీసుకొని రాసుకొని తినండి. అది మీకు నచ్చేలా ఉంటే పెద్దమ్మకి ఎప్పుడూ లైక్లు ఇవ్వండి, పెద్దమ్మని మర్చిపోవద్దు.